ఏలూరు జిల్లా పోలవరం అటవీశాఖ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ 2K వాక్ రాష్ట్ర పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా శనివారం పోలవరం అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 2K వాక్ కార్యక్రమాన్ని పోలవరం ఎంపీపీ శంకర్ వెంకటరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం అటవీశాఖ కార్యాలయం నుండి ఏటికట్టు సెంటర్ వరకు నిర్వహించిన ర్యాలీలో అధికారులు సిబ్బంది పాల్గొని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ శంకర్ వెంకటరెడ్డి సుమతి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం జీవన విధానం 2K వాక్ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయం అన్నారు. ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించాలని, నీటి పొదుపు గురించి, రసాయన రహిత సేంద్రీయ ఎరువుల వినియోగాలపై ప్రజలు పూర్తి అవగాహన కలిగి ఉండాలని అన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బత్తుల సుమతి, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ సిహెచ్ శ్రీనివాస్ బాబు, పంచాయతీ కార్యదర్శి కొండలరావు, అటవీశాఖ సిబ్బంది, మండల పరిషత్, సచివాలయం, పంచాయతీ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. అనునిత్యం నా కుటుంబమును, స్నేహితులను మరియు ఇతరులను పర్యావరణ సహిత అలవాట్లు అలవర్చుకునే దిశగా ప్రేరేపిస్తానని, దానికి కట్టుబడి ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాన్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు నిర్వహించి చక్కని సమగ్రం నిర్వహించారు. ఈ నిర్వహణకు మండల పరిషత్ నుంచి రెవెన్యూ వారు, పోలీసు వారు, ఫారెస్ట్ వారు, వివిధ డిపార్ట్మెంట్ అందరూ కూడా వచ్చి ఈ యొక్క పర్యావరణ కార్యక్రమానికి విజయవంతం చేశారు. అలాగే ప్లాస్టిక్ నిషేధం, కృత్రిమ ఎరువులు వాడే కంటే సేంద్రియ ఎరువుల్ని వాడాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే రైతులు అందరూ కూడా వారి యొక్క కష్ట సుఖాలని పర్యావరణంతో కాపాడుకుంటూ ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం.